టీఎస్ 24 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, గత 36 ఏళ్ళుగా జర్నలిజంలో ఉంటూ జర్నలిజం విలువలు తెలిసేలా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ సభ్యుడిగా ఉన్నారు. అలాగే 36 ఏళ్ళుగానే కాకుండా ఇప్పుడున్న యువతతో కూడా పోటీ పడుతూ తన మాటలతో తన రాతలతో కూడా సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి సీనియర్ పాత్రికేయులు కుమ్రవెల్లి అంజన గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నేను ప్రతిరోజు న్యూస్ వాచ్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ప్రతి ప్రధాన దినపత్రికలు కూడా ప్రధాన శీర్షికగా ప్రచురించే విషయం ఏంటంటే అత్యాచారాలు, అత్యాచారం, అత్యాచారం, ఈ అత్యాచార నిందితుల ఉరిశిక్షలని, ఇక సత్వర న్యాయమని, ఇలాంటి చాలా పదాలు వింటుంటా సార్. అసలు ఎప్పుడు ఈ అత్యాచార ఘటనలకు సత్వర న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఈ చట్టాల్లో మార్పు వస్తుంది అనుకుంటున్నారా? ప్రధానంగా పెరిగిపోతున్నాయనేది అందరి ఆందోళన. ఎందుకు పెరిగిపోతున్నాయనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి కారణాలేంటి, దాని మూలాలేంటి? పెరిగిపోవడానికి ఒకేసారి ఒకే వాతావరణం ఏర్పడలేదు కదా. వాతావరణం ఎంతో కొంత కొద్ది సంవత్సరాల నుంచో కొద్ది నెలల నుంచో ఉంటుంది. ముందు మూలాలు లేకుండా ఒకేసారి చెట్టు పెరగనట్లే ఏదైనా దానికి మూలాలు ఉంటాయి. ఆ మూలాల్ని చెరిపేయనంత కాలం ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మూలాల్ని చెరిపేయడం అంటే వారి ఆలోచన ధోరణిలో మార్పు తేవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మానవ హక్కులు చెప్పేటి. మానవ హక్కులు చెప్పేది సాధ్యమైద్దా అనే ప్రశ్న ఇవాళ సాధారణ జనం వేస్తున్నారు. మానవ హక్కులు చెప్పేది సాధ్యమైద్దా లేదా అనేది భారతదేశ చట్టాలలో మార్పు, చట్టాలను అమలు చేయడంలో మార్పు వచ్చినప్పుడే జరుగుద్ది. చట్టాలు బాగానే ఉంటాయి, వాటి ఆచరణనే సమస్యగా ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధితురాలు ఫిర్యాదు చేస్తే ఇది నా పరిధి కాదు అన్న దశ ఎప్పుడు మారింది? ఒక సంఘటన తర్వాత మారింది. మరి ఈ ఒక సంఘటన తర్వాత ప్రజల నుంచి ఆందోళన వచ్చిన తర్వాత మారాల్సిన అవసరం ఉందా? ఇట్లాంటి చిన్న మార్పే, చట్టం కాదు, అది ఏం కాదు, ఒక చిన్న ఆదేశంతో మార్పు జరిగింది. గతంలో రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉండేది, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్లలో కూడా కేసు ఎక్కడైనా నమోదు చేసుకోవచ్చు అనేది అవసరం, అది అభ్యర్థన కింద కాకుండా అది ఒక చట్టరూపంగా కాకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది. పునరావృతం కాకుండా ఆకులు, పూలు, పిందెలు, కాయలు, పండ్లు తేడా మరిచి తొడచరిచి నిర్దాక్షిణ్యంగా నలిపేసి రాల్చేస్తున్నప్పుడు ఆకులో ఆకునై పాటను వినలేని పాడలేని బేళ్లతనం నాది. చీకటికి మసిపూసి మలినం చేస్తే రాత్రి దిశ బిక్కచచ్చిపోయింది. దిక్కులు చూస్తూ బతిమాలింది ఆశలు అగాధంలోకి తోసేయబడ్డ కొలది కొయ్యబారిన శరీరం కోతకు గురైంది. వచ్చిపోయే వెలుతురు వేదనను పెంచింది. రహదారి పక్కనే రాక్షస క్రీడ బలులు, చీకటిపై పరిచిన నల్లచీర మెదళ్లను కామం పురుగులు తొలుస్తున్నప్పుడు, ఆజ్యం పోసే మత్తు నెత్తికెక్కినప్పుడు, చిరుతపులకు చెక్కిన లేడీ శవంగా మారి చట్టాన్ని వెక్కిరించింది. రాత్రి రాజ్యం కుక్కలు చింపిన విస్తరి, అందరికీ తెల్లారినా కొందరికి ఇంకా వీడని మత్తు, చచ్చిన చీకటిపై సానుభూతి పాయలు పాయలుగా ఉబికిన ఉష్ణపు ఊటలు, చీకట్లో చించేయబడిన కాగితంపై అక్షరాలు శరాలు సంధించి వేడెక్కాయి. చీకట్లో చించేయబడిన కాగితంపై అక్షరాలు శరాలు సంధించి వేడెక్కాయి. సోషల్ మాటకారి మీడియా జ్వరతీవ్రత పెరిగి కూతలు పూసింది. బల్లున కక్కుకున్నట్లు స్పందించిన సమాజం పదొద్దులో పన్నెండొద్దులో పెద్ద కర్మ చేసి వదిలేసింది. చట్టం చట్రంలో తిరిగిన నల్లటి పయ్యలు, కాలిపోయిన కందెనేసుకున్న మాటలు, జనాక్రందనలు, అస్థికలు నిమజ్జనం కాకముందే మళ్ళీ మళ్ళీ ఎక్కడో ఓ చోట బతికుండగానే మనిషి కాల్చేయబడిన వాసన, మళ్ళీ కామానికి బలైన చీకటి కన్నీరు కార్చి కార్చి ఏడుపుల కుంపట్లో వేగుతూనే ఉంది. తొడల మధ్య తుపాకుల కాల్పులకు తలెత్తుకోని తనం మూగరోదన, లొల్లిలొల్లి చేసి బట్టలు చింపుకున్న ఛానల్స్ చర్చ, రాజ్యం రాష్ట్రం ఎల్లలు దాటి పేలవమై పేరు మరిచిన చీమకథ చమత్కారాలయ్యాయి. ఏదేమైనా భవిష్యత్తు కన్నీటి చిత్రపటంగా మారకముందే చల్లిన నల్లసిర చెరిపేసే ఎరైజర్ కోసం వెతుకులాట. కట్టడి చేసేది కష్టమైనా సరే నీతులు వల్లించి
సొల్లు కార్చుకోకుండా వేపాకుల మందు ఎంతైనా వేసుకుందాం, కాపాడుకుందాం. కంటి కలల్ని కన్నీటి నుంచి, దిశల దశ మరెవ్వరికీ పట్టకుండా. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఓ సంఘటన జరిగినప్పుడే ఇది బయటకు ప్రస్తావనకు వచ్చింది అని అన్నారు. అంటే ఇట్లాంటి సంఘటన పునరావృతం అయితేనే జనాలకు తెలుస్తుంది, అప్పుడు మాత్రమే చట్టాలు సవరణ ఇట్లాంటి డిస్కషన్ అనేది జరగాల్సి ఉంటుందా? మరి పునరావృతం కాకముందుకే జరిగితే బాగుంటుంది కదా అని. 0 FIR మొట్టమొదట నమోదు చేసిన పోలీస్ స్టేషన్ కూడా ఒక పతాక శీర్షికలో వార్తగా మారింది. ఇదంతా సామాన్య జనానికి అవసరమా అనే ప్రశ్న వస్తున్నది. అంటే దీని అమలు ఎక్కడ ప్రారంభమైంది? అమలు చేయడానికి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని చట్టాలు, ఇన్ని మేధావుల ఆలోచనలు, ఇన్ని జరిగిన తర్వాత రాలేదు ఇది. ప్రజాందోళన, ప్రజాగ్రహం వెల్లుబుకిన తర్వాత వచ్చిన 0 FIR విధానం. అంటే పోలీసులకి అవగాహన లేని పరిస్థితి చూస్తున్నాం మనం అక్కడ. ఆ రోజు సంఘటన కూడా పోలీసుకి అవగాహన లేకుండా 0 FIR నమోదు చేసుకోవాలి అనే విషయం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనం? పోలీస్ చట్టంలో ఉన్నవి చాలా వరకు పోలీస్ స్టేషన్లకు వచ్చేసరికి అమలు కావడం లేదు. ఒక బాధితుడు ఎవరైనా తనపై అన్యాయం జరిగిందని, తనపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కేసు నమోదు చేయాలనేది చట్టం. ముందు 1 FIR ఇష్యూ చేయాలి. 1 FIR ఇష్యూ చేసిన తర్వాత దాని మీద విచక్షణ ప్రకారం దాన్ని పరిశోధించాలి. ఆ తర్వాత ఛార్జ్షీట్ వేసే ముందు అన్నీ ఆలోచించుకోవచ్చు, అన్నీ పరిశీలించవచ్చు. కానీ ముందుగా 1 FIR మాత్రం ఇష్యూ చేయాలనేది చట్టపరంగా ఉన్నది హక్కు. దాది ఎక్కడైనా పోలీస్ స్టేషన్లలో అమలవుతుందా? ఇది సమస్య. పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్లు అనేటివి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఒక ఎస్పీ ఉన్నప్పుడు ఉన్న హెల్ప్ డెస్క్ మళ్ళీ ఎస్పీ వచ్చేసరికి మారిపోతుంది. అంటే ఒక ఎస్పీఓ, ఒక ఉన్నతాధికారో అమలు చేసే విధానం కాదు. పోలీస్ స్టేషన్లు అన్నింటిలో తెలంగాణ రాష్ట్రమంతా ఒకే విధానం, ఒకే పద్ధతి, ఒకే రూపురేఖలు ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఉన్నత స్థాయి నుంచే, రాష్ట్ర స్థాయి నుంచే ఒక పకడ్బందీ ప్రణాళిక పరంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే పోలీసుల విధి విధానాల్లో మార్పులు జరగాల్సిన అవసరం ఉందంటారు. ఇప్పుడు పోలీసుల విధి విధానాల్లో మార్పులు అనేది చట్టపరంగా మొదటి నుంచి ఉన్నవే, అమలైతలేవు. ఎందుకు అమలైతలేవు అనేది పర్యవేక్షణ లోపమే. పర్యవేక్షణ సరైన రీతిలో ఉన్నప్పుడు అమలవుతున్నాయి, లేనప్పుడు అవి చచ్చుబడిపోతున్నాయి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే వాటి మీద పర్యవేక్షణ అనేది జరుగుతుంది సార్, ఇప్పుడు మిగతా టైంలో జరగట్లేదు. ఇప్పుడు జరగకపోవడానికి కారణం అదే. చట్టాన్ని అమలు చేసే విధానం అనేది సరైన రూపంలో లేకపోవడమే అది కారణం. పోలీస్ స్టేషన్కు వెళ్ళగానే ఫిర్యాదుదారును ఒక మంచి పద్ధతిలో స్వీకరించి, మంచి పద్ధతిలో ఆయన ఆహ్వానించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట ఆయన బాధ తెలుసుకోవాలి పోలీసులు. ఇప్పుడు బాధ తెలుసుకుంటున్నారా? రాగానే ఎందుకు వచ్చినవరా అనే భాష వస్తుంది. ఆ భాష మారాల్సిన అవసరం ఉంది. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రభుత్వం చెప్తుంది కదా, ఇంకా అట్లాంటి మార్పు ఆ దిశగా ఏం డిపార్ట్మెంట్ ఏం వెళ్ళట్లేదు అంటారా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అది ప్రచారపరంగా జరిగింది తప్ప ఆచరణపరంగా లోపభూయిష్టంగానే ఉన్నది. చాలా పోలీస్ స్టేషన్లలో మార్పు రాలేదు. పోలీస్ స్టేషన్ల రూపురేఖలు, భవనాల రూపురేఖలు మారచ్చు, వాటికి పేపర్లెస్ విధానం రావచ్చు, కానీ ఆచరణలో చాలా లోపాలు ఉన్నాయి. ఒక కేసు నమోదు కాగానే అది రాష్ట్ర స్థాయిలోకి ఆన్లైన్ విధానంలో వెళ్తుంది. రాష్ట్ర స్థాయి నుంచి అడుగుతారు బాధితుల్ని, నీ కేసు సాల్వ్ అయిందా? అది ఎన్నిసార్లు అయినా అడుగుతారు, ఎన్నిసార్లు అయినా సాల్వ్ కాకుండా అట్లే ఉంటుంది. అంటే ఒక అధికారి ఒకే చోట విధులు నిర్వహించడం వల్ల విధి నిర్వహణే కాకుండా అవినీతి కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. పోలీస్ ఆఫీసర్ ఒకే చోట ఎక్కువ కాలం పాటు విధి నిర్వహించడం వల్ల దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? అంటే ఒక పోలీస్ అధికారి ఒకే చోట పనిచేయడం అనేది నేరం కాదు. వాళ్ళకు ఒక పరిధి ఉంది, 3 సంవత్సరాలు అనేది ఒక పరిధి ఉంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అప్పటిదాకా ఎందుకు ఉంచారు అది పరిధి? అంటే ఒక పోలీస్ అధికారి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంపై అవగాహన ఏర్పడడానికి కొద్ది నెలలు పడుతుంది. తర్వాత తన విధానాన్ని అమలుపరచడానికి, చట్టపరంగా అమలు చేయడానికి సమయం పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగపరంగా, పోలీస్ శాఖల పరంగా, ఒక పోలీస్ శాఖనే కాదు
వివిధ ఉద్యోగుల సంస్థల పరంగా శాఖల పరంగా కూడా ఒక పరిధి ఏర్పాటు చేశారు బదిలీకి. ఆ విధానం అమలవుతున్నదా లేదా అనేది వేరే విషయం. సరే, ఒక అధికారి ఒకే పోస్టు నుంచి పదోన్నతులు పొందినా ఒకే ప్లేస్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు, కానీ అలా జరుగుతుంది. రాజకీయ ఒత్తిడులు, రాజకీయ ప్రేరణలే ఇందుకు కారణం. సార్, ఇక్కడ ఒక దిశ ఘటనే కాదు సార్, ఇప్పుడు నిర్భయ ఈ దిశ ఘటన తర్వాత నిర్భయ ఘటన కూడా దాది కూడా బాగా తెరమైకి వచ్చింది. మళ్ళీ వాళ్ళకు ఉరిశిక్ష అమలుకు సంబంధించి ఇట్లా వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. మళ్ళీ నిందితుడు రివ్యూ పిటిషన్ వేశాడు, తర్వాత అది కొట్టేసింది సుప్రీం, మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్ కూడా వేశాడు. ఇట్లా మీరు అన్నట్టుగా చట్ట ప్రకారం పోతే ఇట్లా జాప్యం జరుగుతుంది కదా ఉరిశిక్ష అమల్లో అనే ఉద్దేశం, దాని గురించి మీరేమంటారు? దిశ ఘటన తర్వాత అదే సమయంలో కావచ్చు, కొద్ది రోజులు వెనుక ముందు కావచ్చు, రాష్ట్రంలో చాలా సంఘటనలు జరిగాయి. సమత ఘటన కూడా జరిగింది. దిశ ఘటనపై వచ్చిన స్పందన సమత ఘటనపై రాలేదు, మిగతా ఘటనలపై కూడా పెద్దగా రాలేదు. ఎందుకు రాలేదు? పోనీ ఒక దిశ ఘటన వచ్చిన తర్వాత కూడా మిగతా ఘటనల్ని అదే స్థాయిలో పోలీసు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక సమత ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేశారు, మిగతా ఘటనల పరిస్థితి ఏంటి, మిగతా బాధితుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం, చర్చకు రావాల్సిన విషయం, చర్చకు వచ్చి దాని పరిష్కారం కూడా ముందుకు రావాల్సిన విషయం. ఈ నేపథ్యంలో నిర్భయ ఘటన ముందుకొచ్చింది. నిర్భయ బాధితులు ఇప్పటికీ న్యాయం జరగలేదని వాపోతున్నారు. అంటే ఈ దిశ ఘటన తర్వాత ఇదివరకు జరిగిన అందరు బాధితురాల తల్లిదండ్రులు కూడా అందరు తెరపైకి వచ్చి మా కూతుర్లు కూతుర్లే కదా, మాడబిడ్డలే కదా, వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని ఒక వాదన కూడా బయటికి తీసుకొచ్చారు సార్. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మరి మనం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎలా సమర్థిస్తారా ఏంటి? ఇది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమా పోలీసుల నిర్ణయమా అనేది పక్కన పెడితే, సంఘటన పట్ల సాధారణ ప్రజానీక్యంతో పాటు చాలామంది మేధావులు జయహో అన్నారు. వారు ఎందుకన్నారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మానవ హక్కులేంటి, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చట్టపరంగా పోలీసులు కేసు పెట్టిన వాళ్ళంతా నిందితులు కాకపోవచ్చు. 10 మంది నిందితులు తప్పించుకున్నా సరే అనేది ఒకటి వాదన మొదటి నుంచి ఉంది. నేరస్తుడు అనేది ఖచ్చితంగా నిర్ధారణ కావాలి. నేరస్తుడు నిర్ధారణ కావడానికి టైం బౌండ్ పెట్టండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒక్కదానికే ఎందుకు? ఇప్పుడు 10 జిల్లాలకు 30 జిల్లాలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటున్నారు. జిల్లాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇలాంటి సంఘటనలు జరగానే టైం బౌండ్ పెట్టండి. నెల రోజుల్లో దీన్ని నివేదిక రావాలి, తీర్పు రావాలి. తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటే ఎన్ని రోజుల గడువులో అక్కడ తీర్పు రావాలనేది కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇది చట్టపరంగా జరగాల్సింది. ఈ చట్టపరంగా జ్యుడిషియరీ పరంగా జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఒక కేసు తేలడానికి సంవత్సరాలు పడుతుంది. సివిల్ కేసు అయితే 50 సంవత్సరాలు పట్టచ్చు, క్రిమినల్ కేసు అయితే 10 సంవత్సరాలు పట్టచ్చు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు న్యాయం పట్ల ఎవరికి నమ్మకం ఉంటుంది? ఆ నమ్మకం లేకనే దిశ ఘటన జరిగినప్పుడు ఎదురు కాల్పులో ఏదైనా కానీ నిందితులను చంపినప్పుడు జయహో అన్నారు. పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చట్టపరంగా న్యాయపరంగా జాప్యం జరగడమే పెద్ద లోపంగా సాధారణ జనంతో పాటు మేధావులు భావిస్తున్నారు. అందరూ విసిగిపోయి ఉన్నారు, అందరూ స్వాగతించారు ఈ విషయాన్ని. అదే, అందరూ స్వాగతించడానికి కారణం అదే. కానీ మానవ హక్కులు ఇక్కడ హరిస్తున్నాయనేది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మానవ హక్కుల్ని నిలుపుతూ నిందితులకు శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. దాన్ని నిర్దేశిత కాలంలో చర్యలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు రావు. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా దీన్ని సమర్థించిన పరిస్థితి చూసాం, అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, దీన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? అంటే ఏపీ ప్రభుత్వం చట్టం తేవడం ఒకటేగా సరిపోదు. అది రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చినంత మాత్రాన పూర్తి స్థాయిలో కాదు. చట్టం తెచ్చింది, హైకోర్టులోకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినాక మళ్ళీ అదే సమస్య కదా, మళ్ళీ అదే వాయిదాలు కదా. ఒక తీర్పు వచ్చిన తర్వాత దాని అమలుకు గడువు అనేది లేదు. యావజ్జీవ శిక్ష అంటే వాడు యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండొచ్చు, కానీ యావజ్జీవ శిక్ష మీద అప్పీల్ చేసుకొని వాడు పెరోల్ మీద వచ్చిన సంఘటనలు, పెరోల్ మీద వచ్చి మళ్ళీ నేరాలు చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఘటనలను పునరావృతం కాకుండా ఉండాలంటే
చట్టపరంగా న్యాయపరంగా వాళ్లకు నిర్దేశిత కాలంలో నిర్దేశిత పద్ధతిలో శిక్షలు ఉండాలి. అమలు వేసిన శిక్ష అమలు కావాలి. ఒక న్యాయం జరిగినప్పుడు అది న్యాయమా అన్యాయమా తేల్చాల్సింది కోర్టులే. కోర్టులు సత్వరం తేలిస్తే ఈ సమస్య ఉండదు. అందుకనుగుణంగా రాజ్యాంగ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చర్యలు అవసరం. కేసులు ఎన్ని ఉన్నాయో కోర్టులన్నీ లేవు, న్యాయమూర్తులు ఎంతమంది లేరు. ఈ సమస్య కోర్టుల పరంగా చెప్తున్నారు, దాన్ని పరిష్కరించాల్సింది ప్రభుత్వమే. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా అనుమతి ఇచ్చినట్టుంది రీసెంట్గా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసుకోవచ్చు అనే అనుమతులు కూడా వచ్చినట్టున్నాయి కదా సార్ ప్రభుత్వం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసుకోవచ్చు అనే అనుమతులు ఇచ్చినారు. అనుమతులు ఇచ్చినా మళ్ళా ఎక్కడైతే ప్రధాన ఘటనలో ముందుకొచ్చినప్పుడు మాత్రమే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తుంటాయి, లేనప్పుడు మళ్ళీ అవి మూలకపడ్డ పరిస్థితి అవుతుంది. కొన్ని రోజులైతే వాటిని జనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఒక మహిళలే కాకుండా చాలా కేసులు నీరుగారిపోతున్నాయి. అవి కరెక్టేనా కాదా, వాటి తీర్పు ఎంత వేరకు అనే విషయం వేరే, కానీ సత్వర న్యాయం అనేది జరగాల్సిన అనేది అందరూ కోరుకుంటున్నారు. కొన్ని దేశాలలో ఒక హత్య జరిగినా ఒక సంఘటన జరిగినా 15 రోజుల్లో తీర్పు వస్తుంది, ఆ తీర్పు అమలు దశకు వస్తుంది. ఇక్కడ రాకపోవడం, సంవత్సరాలైన రాకపోవడం అనేది ప్రజల్లో నిరాశ పేరుకపోవడం, ఆగ్రహం ముందు వ్యక్తం కావడానికి కారణం. ఇక్కడ విచారణకే రోజులు సంవత్సరాలు పడుతుంది కదా సార్ ఇక్కడ. అది సార్ ఇప్పుడు మొత్తానికి ఓవరాల్గా దేశంలో ఈ పరిస్థితులు ఎప్పటివరకు మారుతాయి అనుకుంటున్నారు, ఎప్పటివరకు మారుతాయి అని ఆశిస్తున్నారు మీరు? మారచ్చా ఇప్పట్లో పరిస్థితులు మారాలంటే ఇలాంటి ఇంకా ఎన్ని సంఘటనలు జరగాల్సి ఉంటుంది ఇవన్నీ మారాలంటే? ఇప్పుడు ఎన్ని సంఘటనలు జరగాలనేది ఎవరు కోరుకోవద్దు. సంఘటనలు జరగాలని కోరుకోకుండానే పరిస్థితులు మారాలని కోరుకోవడం, అంటే సంఘటన జరిగినప్పుడే ఈ వ్యవస్థలో కొంచెం చలనం కనిపిస్తుంది కదా సార్, అట్లా ఆ ఉద్దేశంలో? సంఘటన జరిగినప్పుడే వ్యవస్థలో చలనం వస్తుంది. ఒక సంఘటన తర్వాత మొత్తం వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన పరిస్థితి ఉన్నది అనేది గమనించి ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నంత మాత్రం సరిపోదు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, చట్టపరంగా తీసుకోవాలి, న్యాయశాఖ పరంగా తీసుకోవాలి, అందుకు అనుగుణమైన పరిస్థితులను వాతావరణాన్ని కల్పించాలి, అందుకు అనుగుణమైన చట్టాల పరంగా న్యాయమూర్తులను. సార్ ఇప్పుడు ఒక కొత్త విషయం తెర మీకు వచ్చింది, అంటే అగ్ర కులాలకు చెందిన వ్యక్తి కాబట్టి ఆమెకు త్వరగా న్యాయం జరిగింది దిశకు, మిగతా వాళ్ళకి జరగదు అనే ఒక నిమ్న వర్గాల వాళ్ళు చేస్తున్న వాదన సార్, దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు, ఎట్లా చెప్పు? పరిస్థితులను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దిశ ఘటన జరిగింది రాష్ట్ర రాజధానిలో. రాష్ట్ర రాజధానిలో జరిగినప్పుడు వచ్చే స్పందన వేరే ఉంటుంది. అక్కడ మీడియా పరంగా కానీ, పత్రికా రంగ పరంగా కానీ, సామాజిక మాధ్యమాల పరంగా కానీ ఒక రకంగా ఉంటుంది, అది ఉవ్వెత్తు నడిస్తుంది. అదే గ్రామీణ ప్రాంతంలో జరిగితే అది పబ్లిష్ అయ్యేది ఎక్కడో మూల పబ్లిష్ అవుతుంది, వార్త ప్రధాన వార్త కింద రాదు. సమత ఘటన కూడా అట్లాగే అణగిపోయింది, అణచివేయబడింది అని వాదన ముందుకొస్తుంది. ఈ వాదన పూర్తి స్థాయి కరెక్ట్ కాదు అని అనలేము, ఎందుకంటే మందకృష్ణ మాదిగ తీస్తున్న వాదన కూడా అందులో విచక్షణ ఉంది. ఈ ఘటనలన్నిటినీ ఒకే స్థాయిలో ఆలోచించి ఒకే స్థాయిలో పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వ పరంగా, పోలీస్ శాఖ పరంగా, వారి నిర్ణయాల పరంగా ఉంటుంది. ఆ నిర్ణయాలు సమూలంగా మంచి దిశగా పయనించాలని కోరుకుందాం. దిశ ఘటన తర్వాత వచ్చిన చర్చ ఆధారంగా పరిశీలిస్తే మనం మహిళలు ఎవరైనా మహిళలే, బాధితులు ఎవరైనా బాధితులే. బాధితులు ఎప్పుడూ అగ్రవర్ణమా నిమ్నవర్గమా అనేది కాదు, కానీ జరిగిన ఘటన పరిశీలించే పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. ఏ ఘటనైనా ఒకే రీతిలో స్పందించాలి, ఒకే రీతిలో చర్యలు తీసుకోవాలి, ఒకే రీతిలో చట్టపరంగా శిక్ష ఉండాలి. అది మానవ హక్కుల పరంగా, పరిశీలనాత్మక పరంగా ఉండాలి. అలా కాకుండా దెబ్బకు దెబ్బ, నువ్వు ఇటుకేస్తే నేను రాయేస్తా అనే పద్ధతి కరెక్ట్ కాదు. అది తాత్కాలికంగా మనం సంతృప్తి పరుస్తుంది తప్ప పూర్తి స్థాయిలో భవిష్యత్తులో సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక ఘటనపై ఏదైతే చర్య తీసుకున్నారో ఇంకో ఘటనపై అదే చర్య తీసుకోమని
ప్రజలు డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ నిందితులుగా గుర్తించిన వారు కాకపోవచ్చు కూడా, ఆ విషయం ఆలోచించాలి. అంటే నిందితుల్ని నేరస్తులుగా మారే గుర్తించేంత వరకు, ఒక నేరం చేసిన వాడిని నేరస్తునిగా కోర్టు గుర్తించేంత వరకు వాడు నిందితుడే. ఈ విషయం అందరూ గమనించాలి, అందరూ ఆ దిశగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా ఆలోచించకుండా వాడు నిందితుడు కాదు, నేరస్తుడే అని పోలీసులు కూడా అంటున్నారు పరిస్థితి. అంటే చట్టాన్ని అమలు చేసే వాళ్ళే నిందితుడా నేరస్తుడా అనేది వాళ్ళు విచక్షణ లేకుండా మాట్లాడడం వల్ల సాధారణ జనం కూడా నేరస్తునిగానే భావిస్తున్నారు. చాలా ఘటనలలో ఇలాగే జరుగుతుంది. అంటే వాళ్ళు కోర్టులో వెళ్ళినప్పుడు నిందితుడనే పదాన్నే వాడాలి తప్ప నేరస్తుడనే పదాన్ని వాడడానికి వీల్లేదు. మీడియా పరంగా కానీ సోషల్ మీడియా పరంగా కానీ నిందితులను నేరస్తులుగా చిత్రీకరించే పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మార్పును అందరం కోరుకుందాం. ఆ మార్పు రావడానికి అందరి వంతు సహాయ సహకారాలు అందిద్దాం. అందరూ ఆ దిశగా ఆలోచిద్దాం, ఆచరణలో అమలు చేద్దాం. సార్, పొద్దున పొద్దునే వచ్చి మీ విలువైన సమయాన్ని మాకిచ్చి ప్రజలకు కూడా చాలా అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.